చందమామ రావే, జాబిల్లి రావే, సుమనా చెప్పే కథ విని బజ్జోవే. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? సుమనా మళ్ళీ చిటికీలో ఒక కథ రాసింది, మీ గురించి చెప్పడానికి వచ్చేసింది. సరేనా, మీతో పాటు యూకి కూడా కథ వింటుంది. యూకిని చూశారు కదా, రెడీగా వచ్చేస్తుంది అన్నమాట కథ వినటానికి. ఇంకో సంగతి, కథ మీకు నచ్చితే షేర్ చేస్తున్నారా? అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాగ చెప్పండి. సరేనా, మరి ఇవాళ నేను మీకు చెప్పబోయే కథ ఏంటంటే ఏనుగు జీబ్రా కథ అన్నమాట. బాగుంది కదా, జీబ్రాని చూసుంటారు కదా మీరు, ఏనుగు ఎలిఫెంట్. జాగ్రత్తగా వినండి, ఊకొట్టండి, కథ మీకు బాగా అర్థం అవ్వాలి. చాలా బాగుంటుంది కథ అన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్ అయిన కథ. సరేనా, మరి కథలు దూకేద్దామా? రండి మరి. 1, 2, 3 జమ్. పెద్ద అడవి, అడవిలో చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా రకాల జంతువులు ఉండేవి అన్నమాట. చాలా రకాలంటే అన్ని రకాల జంతువులు ఉండేవి. వాటిల్లో ఏనుగు తప్పించి మిగతా రకరకాల జంతువులన్నీ ఉండే. మిగతా జంతువులకి ఏనుగు గురించి సరిగ్గా తెలియదు అన్నమాట. అర్థమైందా? ఏనుగు ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఒకసారి ఏమైందంటే, అడవి ప్రక్కనే ఒక రైల్వే ట్రాక్ వేశారు కొత్తగా. జంతువులన్నీ ఏంటబ్బా ఇది అనుకున్నారు, అనుకున్నాయి. కానీ ఒకరోజు ఏమైంది, ట్రాక్ పని పూర్తయిన తర్వాత ఒక పెద్ద గూడ్స్ ట్రైన్ దడ్ అనుకుంటా వెళ్ళటం స్టార్ట్ అయ్యింది. అంతే, జంతువులన్నీ ఆ శబ్దానికి బెదిరిపోయి వెళ్ళిపోయి వాళ్ళెళ్లలో అవి నక్కి కూర్చున్నాయి అన్నమాట. పెద్ద గూడ్స్ ట్రైన్, 100 బోగీలు, అదంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాయి జంతువులు. అయితే జంతువులకు ఒక రాజు ఉండదు, తెలుసు కదా మీరు, మీకు తెలుసు కదా జంతువుల రాజు ఎవరో చెప్పండి. సింహం, లయన్ కింగ్ అన్నమాట. అయితే జంతువుల రాజు చక్కగా పరిపాలించేది, అందరితో చక్కగా సమానంగా చూసుకునేది అన్నమాట. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండే జంతువులు కూడా. అయితే లయన్ కింగ్ ఏం చేసింది, ఏంటబ్బా ఇదేంటో అక్కడ ప్రక్క నుండి వెళ్తుంది అని చూసింది. యానిమల్స్ మీరేం భయపడబాకండి అని చెప్పింది. అయినా యానిమల్స్ భయపడతాం మానలా. అంత పెద్ద శబ్దం, దప్ 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 దడదడదడదడదడదడదడ అని ట్రైన్ వెళ్తుంటే ఎవరికన్నా భయం వేస్తుంది కదర్రా. సరే, ఏమైంది, ఒకరోజు అలాగే ఆ గూడ్స్ ట్రైను అలాగ అడవిలోకి నుండి వస్తుంది. ఆ రోజు ఏంది, ఎలాంటి ట్రైన్ వచ్చిందనుకుంటున్నారు, సర్కస్ ట్రైన్ వచ్చిందనమాట. అన్ని సర్కస్లో జంతువులు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ ట్రైన్లో వెళ్తున్నారు, ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది, ఏమైందో తెలియదు. ఆఖరి బోగి లింక్ ఉంది కదా, అది ఊడిపోయింది. ఊడిపోయి పట్టమని పట్టాల మీద నుండి దిగి దొర్లుకుంటా అడవి దాకా వచ్చి ఆగిపోయింది. ఆగిపోయి పటేల్ మన పగిలిపోయింది అన్నమాట. పగిలిపోయేటప్పటికి దానిలో నుండి కాసేపటికి ఒక పెద్ద తలకాయ బయటకు వచ్చింది. దానికి ఒక పెద్ద తొండం కూడా ఉంది ఆ తలకి. ఏమైంది, దాని తర్వాత అటు ఇటు చూసింది. చూసి ఏమీ లేవు, తిన్నగా అది బయటకు వచ్చేసింది. తొండం ఉంది, పెద్ద తల ఉంది, ఏంటో చెప్పండి. యూఆర్ రైట్, ఏంటంటే అది ఎలిఫెంట్ అన్నమాట. చాలా పెద్దది. పరిగెత్తుకుంటా అడవి మధ్యలోకి వచ్చేసింది. వచ్చేసి అక్కడ నుంచుంది, నుంచొని అటు ఇటు చూసింది. మరి జంతువులన్నీ ఏమైనాయి, గూడ్స్ ట్రైన్ శబ్దానికి లోపల ఉన్నాయి కదా, అవి చిన్నగా వచ్చినాయి. వచ్చేటప్పటికల్లా జంతువులన్నింటినీ చూసింది. అది సర్కస్లో పనిచేసింది కదా, చాలా జంతువుల్ని చూసింది, దానికి ఏం భయం లేదు. సర్కస్లో తాళ్ళతో కట్టేసి ఉంది, పైగా ఇక్కడ తాళ్ళు లేవు, ఏమి లేవు, చక్కగా ఫ్రీగా ఉంది. దానికి బాగా గర్వం వచ్చేసింది. ఏ జంతువులన్నీ ఇట్రండి అని పిలిచింది. జంతువులన్నీ వస్తే ఏంటి సంగతి, ఈ అడవులు ఎప్పటి నుండి ఉంటున్నారు అంది. సింహం చక్కగా నడుచుకుంటా వచ్చింది. ఏ ఏనుగు, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు అంది. ఓహో సింహానివా, నువ్వెక్కడి నుండి వచ్చావు చెప్పు అంది. నేను ఈ అడవికి రాజుని. అంటే ఆ పాపవయ్యా, ఈ అడవికి ఎవరు రాజుండ్రు, నన్ను చూసావా నేను ఎంత బలంగా ఉన్నానో, నువ్వెంత ఎంతున్నావు, నేను ఈ అడవికి రాజుని ఇప్పటి నుండి అంది. చూసావా, అదేంటి అలాగంటున్నావు. సింహం గట్టిగా గర్జించింది. ఏనుగు ఇంకా గట్టిగా గేంకరించి రాజా ఇంకేమన్నానా, చాలే ఆపు, ఈరోజు నుండి నేనే రాజుని, ఎవరు బలవంతులో వాళ్లే రాజు అని సింహం నడుం పట్టుకొని ఇసిరిగొట్టింది. అంతే, సింహం వెళ్ళి చెట్టు గుద్దుకొని నడుం కలుక్కుమని నడవలేక నడుచుకుంటా గుహలోకి వెళ్ళి బజ్జుంది. భయం వేసింది దానికి, నడుము నొప్పేస్తుంది.
అమ్మో అంత పెద్ద జంతువుతో మనం తలపడకూడదు అనుకుంది. ఇంకా ఏనుక్కి తిరుగు లేకుండా పోయింది. హహహహహా, ఈ అడవికి నేనే రాజుని అని చెప్పింది. అని చెప్పి అడవంతా తిరిగింది. కనిపించిన జంతువు నల్లగాని తొక్కేస్తుంది. చెట్టు మీద పెట్టెల గూళ్ళన్నీ ఇసిరేస్తుంది. దాని ఇష్టం వచ్చిన పండ్లు తింటుంది. ఇష్టం వచ్చినట్లు అడవంతా తిరుగుతుంది. దానికి ఇంకా లెక్క లేకుండా పోయింది దాని సంతోషానికి. అలాగని అన్ని యానిమల్స్తో మంచిగా ఉంటే బాగుండేది కదా, మంచిగా లేదు. సరే యానిమల్స్ అన్నీ సింహం దగ్గరికి వెళ్ళి, రాజా ఇదేమన్నా బాగుందా, మీరు అడవికి రాజు కదా, రాజుగారు అయ్యుండి ఏనుగుని ఎందుకు ఊరుకుంటున్నారు అంటే, మీరు చూశారు కదా అది నన్ను ఎట్లా ఎత్తి కుదేసిందో, నాకెంత నడుము నొప్పి వచ్చిందో తెలుసా, నేను నడవలేకపోతున్నాను, ఎలాగ దాని పేడ వదిలించుకోవాలో మీరే చెప్పండి అంది. సరే దానికి ఒక ఉపాయం ఆలోచిద్దాం అనుకున్నాయి. సరే మనకు తెలియదు, కుందేలుని పిలవండి అంది. కుందేలు వచ్చింది. ఏంటి రాజా అంది. ఏనుగుని ఎలాగన్నా పేడ వదిలించుకోవాలి, ఒక ఉపాయం చెప్పండి అంది. కుందేలు ఆలోచించింది. సరే నేను వెళ్ళి ఏనుగు దగ్గరికి వెళ్ళి రాయబారం చెప్తాను అని ఏనుగు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏనుగురాజా నమస్తే అండి అంది. ఆహా నన్ను రాజా అన్నావా, సరే సరే ఏం కావాలో చెప్పు అంది ఏనుగు. అంటే ఏమీ లేదు, మీరు అడవిలో జంతువుల్ని బాధ పెడుతున్నారు, అడవి వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పింది. అంటే అని ఎవరు చెప్పారు అంది. అంటే సింహం చెప్పింది అంది. సింహం రాజుగారా, నేను అడవి వదిలిపెట్టి వెళ్ళమని చెప్పిందా, సరే అయితే సింహం రాజుని మాట ఎందుకు కాదనాలి, సరే వెళ్తాను కానీ ఒక్క షరతు మీద వెళ్తాను అంది. ఏంటో చెప్పండి అంది. ఏం లేదు, అడవిలో ఉన్న జంతువులన్నింటినీ నన్ను ఫైట్ చేయమనండి, ఏ జంతువు అయితే నన్ను ఓడిస్తుందో ఆ రోజే నేను అడవి వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను అంది. అంటే కుందేలు అంది, అంటే ఏ జంతువు మీతో పోటీ చేయాలని, అంటే ఎవరైనా పర్వాలేదు కానీ రోజుకి ఒక్క జంతువు మాత్రమే నాతో పోటీ చేయాలి, రెండు మూడు రాకూడదు అంది. సరే వచ్చింది రాజుగారి దగ్గరికి. సింహం రాజా ఏనుగు ఇలా చెప్పింది అంది. అయ్యో మరి ఎవరు దాంతో యుద్ధం చేస్తారు, ఏ జంతువు ముందుకు రాదే, జంతువులారా ఎవరన్నా మీరు ఫైట్ చేస్తారా అంటే, కొన్ని జంతువులు ముందుకు వచ్చాయి, సరే అయితే రేపటి నుండి పోటీ స్టార్ట్ చేద్దాం అంది. అంటే సరే రే తెల్లవారి అన్ని అడవిలో రౌండ్గా కూర్చున్నాయి జంతువులన్నీ. సింహం వచ్చి కూర్చుంది పాపం మొక్కుతా మూలుగుతా. జిరాఫ్ వచ్చింది లెగిసి, వచ్చేసి చెప్పింది, ఏనుగురా అంది. జిరాఫ్ ఏనుగు కంటే చాలా పొడుగ్గుంది. జిరాఫ్ మెడ చూశారు కదా, చాలా బలంగా ఉంటుందర్రా మెడ, అది మెడతో అటు ఇటు కొట్టి ఊపి ఒక దెబ్బ కొట్టిందంటే ఏ జంతువైనా చచ్చిపోవాల్సిందే. ఏనుగు ఎదురుగా జిరాఫ్ వచ్చింది, రెండు ఎదురెదురుగా నిలబడ్డాయి. జిరాఫ్ ఏనుగు చెప్పింది, ఫైట్కి రెడీయా, ఏనుగు రెడీ అంది. అంతే జిరాఫ్ మెడ బాగా వంచి టపేలు మన ఏనుగు మీద ఒక దెబ్బ కొట్టింది. ఏనుగు రెండు అడుగులు వెనక్కేసేసింది. ఏనుగుకి చాలా కోపం వచ్చింది. నన్నే కొడతావా, కళ్ళెర్రగైపోయిన ఏనుగుకి. అంతే జిరాఫ్ బాడీ చుట్టూ, బాడీ చిన్నదే జిరాఫ్ది, చుట్టూ తొండంతో చుట్టేసి ఎత్తి వేప చెట్టు మీద కూర్చోబెట్టేసింది. జిరాఫ్ అయ్యో ఏనుగు దించవయ్యా చెట్టు, ఎప్పుడన్నా జిరాఫ్లు చెట్లు ఎక్కటం చూసావా అంది. నాతోనే యుద్ధంకి వస్తావా, అక్కడే ఉండు లేకపోతే దూకిచావు అంది. అంతే జిరాఫ్ పాపం నానా తిప్పలు పడి అట్లాగో దూకి కాళ్ళెర కొట్టుకుని వెళ్ళిపోయింది. రెండో రోజు హిప్పోపోటామస్ వచ్చింది. చాలా స్పీడ్గా వచ్చి ఏనుగు కాలుని తబేలు మన ఒక గుద్దు గుద్దింది. ఏనుగు రెడీగా ఉంది. అంతే గుద్దింది, గుద్దినట్టు ఇంకొక కాలుతో ఏం చేసింది, దాన్ని ఈడ్చి ఒక తన్ను తన్నింది. హిప్పో దొర్లుకుంటా దొర్లుకుంటా వెళ్ళి నీళ్ళల్లో పడి మునిగిపోయి, అమ్మో ఇంకా నేను చచ్చిన బయటికి రాను బాబు, ఏనుగు ఇంకా నన్ను వచ్చిందంటే తొక్కి చంపేస్తుంది అనుకుంది. హిప్పో కూడా ఓడిపోయింది. అలా రోజు ఒక జంతువు ఓడిపోతున్నాయి, ఏనుగు ఇంకా రెచ్చిపోతుంది. సరే ఒకరోజు ఏమైంది, సింహం ఏం చేసింది, కుందేలుని పిలిచి, ఏంటి కుందేలు ఎలాగా, మరి ఎలాగా ఈ ఏనుగు రోజు రోజుకి విర్రవీగిపోతుంది అంటే, సరే మహారాజా నేను ఒక ఉపాయం చెప్తాను అని సింహం చెవిలో ఒక ఉపాయం చెప్పింది. సింహం ఏం చేసింది, వెంటనే ఐడియా అద్భుతంగా ఉంది అంది. అని పాముని పిలిచింది, నా చెయ్యంత పాము, దానికి ఏం చేయాలో చెప్పింది. ఆ తర్వాత జీబ్రాని పిలుచుకొచ్చాయి. జీబ్రా కాళ్ళు గజగజ వణికిపోతున్నాయి. ఏంటి మహారాజా నన్ను పిలిచారు అంది. ఏమీ లేదు, నువ్వు అడవిలో యానిమల్స్ని రక్షించడానికి ఒక హెల్ప్ చేయాలి మాకు అంది. చెప్పండి మహారాజా, చేస్తాను. ఏనుగుతో నువ్వు రేపు ఫైట్ చేయాలి అంది. అమ్మో నేనా, ఏనుగుతోనా, నా వల్ల కాదు బాబు, నేను చెయ్యను అంది. అంటే
ఎందుకు నీకేం భయం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి అంది సింహం. సరే ఏమైందో తెలుసా, ఏం చేయాలో చెప్పింది కదా. తెల్లవారి పందానికి రెడీగా ఉన్నారు. జీబ్రా ఏనుగు దగ్గరికి వచ్చింది, రాకముందు సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అంటే అప్పటికే రెడీగా ఉంది నల్లటి పాము. అదేం చేసింది, చుప్చాపుగా ఎక్కి జీబ్రా. సరే ఇక్కడ మీకు ఇంకో సంగతి చెప్పాలి, జీబ్రా మీద నల్ల తెల్ల గీతలు ఉంటాయి చూసారా, అవేంటంటే యానిమల్స్ని కన్ఫ్యూజ్ చేయటానికి అన్నమాట. అది దాన్ని రక్షించుకోవటం కోసం దేవుడు దానికి ఆ నల్ల తెల్ల గీతలు పెట్టాడు. సరే పాము ఏం చేసింది, సింహం చెప్పిన దాన్ని బట్టి వెళ్ళి దాని మెడ మీద ఉన్న నల్ల గీతలు చక్కగా ఒదిగిపోయింది. ఎవరికీ తెలియదు, అర్థమైందా, జీబ్రా మెడ మీద పాము ఉందని ఎవరికి తెలియదు అన్నమాట. అలా కలిసిపోయింది ఆ గీతల్లో. ఏనుగొచ్చింది, సింహం అంది, పోటీకి రెడీయా అంది. నేను రెడీ, మీరే ఎవరు ఇవాళ నాతో పోటీ చేసేది అంది. అదిగో ఆ జీబ్రా పోటీ చేస్తుంది అంది. సింహం మాట విన్న ఏనుగు పెద్దగా నవ్వింది, జీబ్రానా అంది. సింహం చెప్పింది, చూడు ఏనుగు, రోజు రోజుకు నీ గర్వం బాగా ఎక్కువైపోతుంది, మా అడవి తల్లికి నీ మీద కోపం వచ్చింది. అడవి తల్ల అదెవరు అంటే మా అడవికి దేవత అంది. దేవత రమ్మను, దేవతను కూడా తాడిచెట్టు ఎక్కిస్తాను అంది. అంటే సరే చూసావా, నీ పొగరుని మా దేవత ఎలా తీస్తుందో చూడు, ఎలాగ నిన్ను డౌన్ చేస్తుందో చూడు. మా దేవతను కూడా నువ్వు అన్నావు, అడవి తల్లిని కూడా నువ్వు తిట్టావు చూడు అని చెప్పింది. అని చెప్పి ఏం చేసింది ఏనుగు, సరే రమ్మను ఎవరు వస్తారో అంది. జీబ్రా కాళ్ళు గజ 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 వణికిపోతున్నాయి. వచ్చేసింది ఎదురుగా ఏనుగు. వచ్చేసి, ఏ జీబ్రా, తాడిచెట్టు ఎప్పుడన్నా ఎక్కావా అంది. నేనా తాడిచెట్ట, ఏమంటున్నారు సార్, నేను ఎలా ఎక్కుతానండి అంది. అంటే కదా ఇప్పుడు ఎక్కిస్తాను చూడు నిన్నని, దాని మెడ చుట్టూ దాని తొండంతో చుట్టేసింది. రెడీగా ఉన్న పాము ఏం చేసిందో తెలుసా, ఒక్క దెబ్బకు దాని తొండంలో దూరిపోయి పైకి వెళ్ళిపోయి సర్రుమని దాని తొండంలో లోపల గట్టిగా దాని పళ్ళతో పట్టేసుకుంది. అంతే ఏనుగు కేవ్వమని అరిసింది, అరిసేసి వదిలేసింది దాన్ని, జీబ్రాను వదిలేసింది. జీబ్రా పరిగెత్తింది పక్కకి. ఏనుగేం చేసింది, అమ్మో ఏంటి నా ముక్కులో ఏం వెళ్ళింది అనేసి తొండం గట్టిగా అటు ఇటు అటు ఇటు విదిలిస్తుంది. విదిలిచ్చేసుకుండే కొంది పాము ఇంకా దాని శరీరంలో తొండంలోకి వెళ్ళిపోయి అటు ఇటు అటు ఇటు కదులుతుంది. పిల్లలు ముక్కులోకి ఏదన్నా వెళ్తే మీకెంత బాధగా ఉంటుంది కదా. మొన్న కరోనా టెస్ట్కి వెళ్ళినప్పుడు నా ముక్కులో ఆ స్వాబ్ టెస్ట్ చేశారర్రా, 2 రోజుల ముక్కు ఎంత నొప్పేసిందో తెలుసా, కొంతమందికి బ్లడ్ కూడా వచ్చిందంట. అలాగుంటుంది అన్నమాట, ముక్కులో ఏదన్నా వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. ఏనుగు ఇంకా అటు ఇటు తల విదిలిస్తుంది, చెట్టుకు ఢీ కొట్టుకుంటుంది, తొండాన్ని నేలకేసి బాదుకుంటుంది. రాను రాను నొప్పి ఎక్కువైపోతుంది ఏనుగుకి. వెంటనే సింహం దగ్గరికి వచ్చింది. ఓ సింహం రాజా, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, ఏంటయ్యా నాకు ఈ బాధ, సడన్గా ఎందుకు ఇలా నాకు తలనొప్పి వస్తుంది, ఎందుకు నా ముక్కులో ఏంటో కదులుతుంది, నేను భరించలేకపోతున్నాను అంది. సింహం కూల్గా నవ్వింది, చెప్పాను కదా అడవి దేవతకి కోపం వచ్చిద్దని, నువ్వు చేసే పనులకి అడవి దేవత నీకు పనిష్మెంట్ ఇస్తుంది అంది. అయ్యయ్యో నీకో దండమయ్యా, నన్ను కాపాడు, పొరపాటున అడవి దేవతను నేనేదో అనేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్లీజ్, ఎలాగన్నా నా నా మీద ఈ కోపాన్ని తగ్గించే చూడు, నా బాధ తగ్గించు అని చెప్పింది. అంటే సరే నీ తప్పును ఒప్పుకొని అడవి వదిలేసి వెళ్ళిపోతావా అంటే తప్పకుండా వెళ్ళిపోతాను, పక్కన అడవిలోకి నేను వెళ్ళిపోతాను, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ చాలా ఏనుగులు ఉన్నాయి, నేను నా తప్పు నాకు తెలిసింది, నన్ను క్షమించండి ప్లీజ్, నాకు ఈ బాధ నుండి త్వరగా తగ్గే ఉపాయం చెప్పు అని చెప్పింది. అంటే సరేరా, నువ్వు జీబ్రాని అంత కోపంగా దాని మెడ చుట్టూ ఎత్తి పడేయాలనుకున్నావు కదా, సరే నువ్వు రా ఇప్పుడు, వచ్చి అదే జీబ్రాని ప్రేమగా నీ తొండంతో కౌగులించుకొని ఏం చేస్తావంటే, తప్పైపోయింది జీబ్రా క్షమించు, అడవి తల్లి తప్పైపోయింది, అడవి దేవత గారు నన్ను క్షమించు అని కళ్ళు మూసుకొని చెప్పు అని చెప్పింది. అంటే ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వచ్చేసి జీబ్రాని ప్రేమగా కౌగులించుకుంది, దాని తొండంతో కౌగులించుకొని కళ్ళు మూసుకొని, అడవి తల్లి అడవి దేవత నన్ను తప్పు క్షమించయ్యా, నేను ఈ అడవి వదిలేసి వెళ్ళిపోతాను, నాకు ఈ బాధను తీసేయ్యా అంది. అనగానే వెంటనే అది అలా కళ్ళు మూసుకోగానే లోపలున్న పాము సర్రమని బయటకు వచ్చి వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోయి పొదల్లోకి వెళ్ళిపోయి మాయమైపోయింది. ఏనుగులో బాధ నిమిషంలో తీరిపోయింది. ఏనుగు కళ్ళిప్పింది, అరే పోయిందే గాయబ్, ఇట్స్ గాన్ అనుకుంది. అనుకొని చెప్పింది, ఎలా తగ్గిపోయింది అంటే, అదే మరి అడవి దేవత మహిమ అంటే, చూసావా
మళ్ళీ ఇంకోసారి ఈ అడవిలోకి వస్తే మళ్ళీ నీకు అదే తగిన శాస్తి చేస్తుంది అడవి దేవత అంటే, అమ్మ బాబాయ్ నేను ఇంక రాను, నేను ఇప్పుడే అడవి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటా వేరే అడవిలోకి వెళ్ళిపోయింది. పిల్లలు విన్నారు కదా కథ, బాగుందా? మోసాన్ని మోసంతోనే జయించినాయి అన్నమాట, టిట్ ఫర్ టాట్ అన్నమాట. తెలిసిందా, ఎప్పుడన్నా శక్తి పనిచేయని చోట యుక్తి పనిచేస్తుంది అన్నమాట. సరేనా, గుర్తుపెట్టుకుంటారా? మరి అందరికీ కథ నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారు కదా. మరి సరేనా, మరి రేపు ఇంకో కొత్త కథ మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్, బాగా చదువుకోండి. సరేనా, యూకి కూడా మరి మీరు బాయ్ చెప్తారు కదా, బాయ్ చెప్పండి. చెరిబాబు చెప్పిన మాట వినేసి చక్కగా బచ్చండి. బాయ్ పిల్లలు. హలో ఫ్రెండ్స్, కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే కథ ఫస్ట్ మీరే వినాలంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఫటాఫట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.